ఇవాల నాలుగో విడత అమ్మఒడి కార్యక్రమం వెల్లలో 658 మంది పిల్లల తల్లులు ఖాతాల్లో డబ్బు పడిన తర్వాత మన జరుపుకుంటున్నటువంటి వేడుక ఈ పాఠశాలలో అసలు ఏంటి అమ్మఒడి ఎలా వచ్చింది అమ్మఒడి ఎందుకు వచ్చింది జగన్ మోహన్ రెడ్డి గారికి అమ్మఒడి అనేటువంటి ఆలోచన ఇవన్నీ ఒకసారి మనం చర్చించుకోవాలి ఎందుకంటే సింపుల్ గా అనుకుంటాం మనం అమ్మఒడి వచ్చేస్తుందిలే ఖాతాలో డబ్బు పడుతుంటే ఆ డబ్బు ఎవరు తెలియదమ్మా కష్టపడి 10 రోజులు ఆ ఇంటి చుట్టూ ఈ ఇంటి చుట్టూ లేని ఈ నాయకు చుట్టూ ఆ నాయకు చుట్టూ తిరిగితే అప్పుడు 10 రూపాయలు వచ్చినా గొప్పగా ఉంటుంది ఇవాల ఒక అమ్మఒడి కార్యక్రమంలో సుమారుగా 4 వందలంటే 4 15 60 అంటే 53000 అంటే మళ్ళీ టాయిలెట్ క్లియన్స్ అన్ని చేసుకోవాలి చేసిన దానితో తీస్తే ఇక్కడ అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం ఎందుకు తీసుకుంది ఈ ప్రభుత్వం నవరాత్రాల్లో పేదరిక నిర్మూలన చేయాలని జగన్ గారు అనుకున్నారు ఏంటి నవరాత్రాలు ఎందుకు ఆ నవరాత్రాలను ఆయన ప్రకటించాడు మనందరికీ తెలుసు ఈ పేదవాడి ఇంట్లోనే పుడితేనే పేదవాడు వెల్ల జమీందారు ఇంట్లో పుడితే కాదు కదా జమీందారే ఈ పేదరికం అనేటువంటిది ఒక పెద్ద రోగం మామూలుగా జ్వరం వస్తే వారం లేదు కొంచెం పెద్ద జబ్బు వస్తే 15 లేదో నెల అంతే కదా కానీ ఇది ముత్తాత తాతనే ఆ తాత మళ్ళీ తాతనే తాత తర్వాత తండ్రిని తండ్రిని తర్వాత మనల్ని ఏర్పిస్తుంది మనల్ని విడిచి మన కుటుంబాలను పట్టి పీడిస్తున్నటువంటి రోగం పేదరికం ఆ పేదరికం అధిగమించాలంటే రెండే మార్గాలు పేదరికం అంటే ఇంక భూమి లేనట్టే కదా స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశ జనాభా 30 కోట్లు ఇవాల 135 కోట్లు భూమి వెళ్ళేం పెరగలేదు కదా వెళ్ళంతే ఉంది జనం పెరిగారు అవునా వెళ్ళంతే ఉంది జనం పెరిగారు అలాగే దేశం అంతే ఉంది జనం పెరిగారు నేరుగా గారు వాళ్ళ టైంలో స్వాతంత్రం వచ్చినప్పుడు కృషితో నాస్తి దుర్భిక్షం అని ఒక పదం వినేవాడు మనం విన్నారు ఎప్పుడైనా కృషితో నాస్తి దుర్భిక్షం అంటే భూమిని దున్నుకుంటే దుర్భిక్షం అంటే ఆకలికి లోటు లేదురా అన్నట్టుగా ఉండేది ఇవాళ భూమి పెరగలేదు కదా మన పిల్లలు పెరిగారు మనం పెరిగాం ఇవాళ విద్యతో నాస్తి దుర్భిక్షం అని నాడు నెహ్రూ కృషితో నాస్తి దుర్భిక్షం అంటే విద్యతో నాస్తి దుర్భిక్షం అని నమ్మాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఆయనకి పిల్లల్ని బడికి పంపడానికి తల్లి తల్లడిల్లిపోతే పిల్లల్ని చదివించాలని కోరుకుంది తల్లికి కానీ పేదరికం చేత డబ్బు లేక ఆ పిల్లల చదువును మధ్యలోనే ఆపేసేవారు పల్లెటూరులో ఉన్న పిల్లల్ని ఇది జగన్ గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేశారు ఎప్పుడు 2009లో ఓరా చంద్రబాబు గారు అన్నాడు హైదరాబాద్ చుట్టూ భూములు అమ్ముతున్నారు అప్పుడు కొత్తగా ఫీజు రీయింబర్స్మెంట్ అనే ప్రోగ్రాం వచ్చింది భూములు అమ్ముతున్నారు అని అంటే రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి మాట అంటే ఎవరైనా డబ్బు ఉన్నవాళ్ళు ఈ ఊర్లో భూమి ఉన్నవాళ్ళు పిల్లల తల్లుల కోసం కాకినాడ పిల్లల తల్లుల కోసం హైదరాబాదు పిల్లల తల్లుల కోసం రామచంద్రపురం వచ్చి ఉంటారు ఎందుకు డబ్బున్న వాడికి చదివిస్తేనే పిల్లల జీవితాలు బాగుంటాయని ఫిక్స్ అయ్యాడు మనకే ఉంది ఆ కోరిక పేదరికం సో దానివల్ల మనం ఆ చదువు చేరలేకపోయాం చదివించాలని తపనున్నా చదివించలేకపోయాం చాలా మంది పేదళ్లలోనే పిల్లలు ఎక్కువ ఉంటారు మా అమ్మ చిన్నప్పుడు చెప్పింది నాకు బాబు వయసులో 70 ఉండాలి వయసులో పిల్లలైనా ఉండాలని నాకేమి 22 ఏళ్ళకి పెళ్లి 21 ఏళ్ళకి పెళ్లి చేసింది నా కొడుకులకు నాకు 50 ఏళ్ళకి 35 36 వచ్చేసి అందేశారు ఈ డబ్బులు లేనివాడు ఏం ఆలోచిస్తాడు సంపద లేదు పిల్లలైనా చూస్తారులే నన్ను అని సంపద కానీ వాళ్ళు కూడా డబ్బు లేని కారణం చేత ఎదగలేనటువంటి పరిస్థితి ఉంది అప్పుడు ఆలోచించాడు రాజశేఖర రెడ్డి డబ్బున్నవాడైతే భూమి అమ్ముకునో సంపాదనతోనో పట్టణానికి వచ్చి గొప్పగా చదివిస్తున్నారే ఆ విద్యా వ్యవస్థలో వాళ్ళు ఎదుగుతున్నారే
వాళ్ళు ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, విదేశాలకు వెళ్తున్నారే, 10,000 జీతగాలు లక్ష సంపాదిస్తున్నారే, కానీ పేదవాడికి ఎప్పుడు అది దక్కాలి అనుకున్నప్పుడు ఆయన చేశాడు. అంటే పేద పిల్లలకే అమ్మా నాన్న నేనవుతానని ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని తెచ్చారమ్మా రాజశేఖర రెడ్డి గారు అనే మాటకి సందర్భంగా మనం చెప్తాము. ఫీజు రియంబర్స్మెంట్ రావడానికి అంత కథ ఉంది. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడో 10వ తరగతి తర్వాత, కానీ వాళ్ళు జగన్ గారు 4 అడుగులు ముందేశారు. అసలు ఏ పల్లెటూరులో పిల్లవాడు కూడా బడికి వెళ్లకుండా ఉండకూడదు. ఇప్పుడు మనం నార్త్ స్టేట్స్కి వెళ్ళాం అనుకోండి, మా నరేన్ అక్కడ చదువుకున్నాడు, ఆ నార్త్ స్టేట్స్లో చిన్న చిన్న బడ్డీ హోటల్లోనూ టీ హోటల్లోనూ చిన్నపిల్లలు పనిచేస్తారు. కారణం వాళ్ళకి ఆకలి. ఆ అమ్మ నాన్నలు వీళ్ళ ఆ 100 రూపాయల సంపాదన మీద ఆధారపడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్పవాడంటే ఆయన తీసుకున్న ఈ అమ్మవారి నిర్ణయం వల్ల ఏ బడ్డీ కొట్లోనూ టీ కొట్లోనూ ఒక పిల్లవాడు కూడా పనిచేయట్లేదు, ఒక పిల్ల కూడా పనిచేయట్లేదు. అది గొప్ప భావజాలం, అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. అంటే నీ పిల్లల్ని చదివించాలని నీ కోరికని నాను ఈ రాష్ట్రానికి ఒక తండ్రిగా నా బాధ్యత ఇదని తెలిసి అమ్మఒడి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తెచ్చాడే, ఏ తల్లి అయినా అనుకుందా ఈ అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం ఎప్పుడైనా ఉందా? చంద్రబాబు నాయుడు అమ్మఒడి పెట్టినప్పుడు అన్నాడు ఈ రాష్ట్రంలో అప్పులు చేసి పనిచేస్తున్నాడో, ఇది శ్రీలంక అయిపోతే ఆర్థికంగా దివాలా తీసింది, రోజు ఈనాడులో రాస్తాడు, ఆంధ్రజ్యోతిలో రాస్తాడు, ఈటీవీలో చూపిస్తాడు, ఏబిఎల్లో చూపిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి తరుణంలో అప్పులే పాలైపోయాడు అనేటువంటి రాత్రం 4 ఏళ్ళు అయింది. రాష్ట్రం బ్రహ్మాండంగా తిరుగుతుంది కదా, నీ అమ్మఒడి ఎప్పుడైనా ఆగిందా? 4 ఏళ్ళు ఆగిందా? నీ పిల్లల కోసం గోధుమలు తాగిందా? విద్యాకారానికి ఆగిందా? ఈ పాఠశాల 4 ఏళ్ళ క్రితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఒకసారి మీరే సాక్ష్యం. నేనంటాను చంద్రబాబు నాయుడికి జగన్ గారికి ఉన్నటువంటి గొప్ప భావజాల వ్యత్యాసం ఏమిటంటే ఆయన నిన్నప్పు కాకుండా చూస్తున్నాడు, నువ్వు అప్పుడు పాలు కాకుండా చూస్తున్నాడు. రాష్ట్రం అప్పుడు పాడైపోయింది అంటే అతను చెప్పింది అబద్ధం. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 4 లక్షల కోట్ల అప్పులతోటి రాష్ట్రాన్ని అందించాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. దానికంటే తక్కువ అప్పులతో 2,07,000 కోట్ల రూపాయలు నీ ఖాతాల్లోకి డబ్బులేసి ఈ అమ్మఒడి కోసం నువ్వు ఎవరైనా అడిగావా? ఎవరికైనా లంచం ఇచ్చావా? నీకు అర్హత ఉంది, పిల్లలు చదువుతున్నారు, నీ ఆ అమ్మఒడిని ఎవరైనా ఆపగలరా? ఆపలేడు. అది జగనన్న నీకు ఇచ్చిన పెద్ద వరం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నేనంటాను అంటే నా ప్రజల అప్పు పాలు కాకూడదు, నా ప్రజల అప్పులు పాలయ్యి వాడి నీటి దగ్గర ఆశించకూడదు, ఆశించకూడదని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడో మేడగట్టి ఎక్కడో రోడేసి ఇది అభివృద్ధి అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడికి ఎంత తేడా ఉందో ఒకసారి ఆలోచించమని మిమ్మల్ని అందరూ నేను కోరుతా ఉన్నాను తల్లిదండ్రులారా. ఎంతేందంటే మీ పిల్లల కోసం మీకంటే గొప్పగా తప్పించి ఆలోచించి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమ్మఒడి అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమం చూడండి. మీ పిల్లలు చదివిస్తున్నారు, బడికి వచ్చే పిల్లలకి బట్టలు కొనక్కర్లా, పుస్తకాలు కొనక్కర్లా, బ్యాగులు కొనక్కర్లే, షూస్ కొనక్కర్లే, టై కొనక్కర్లే, పొద్దున్నే లేచి వంట చేసి కంగారుగా భోజనం పెట్టక్కర్లా, ఎందుకని వేడిగా ఊరి ముద్ద తింటున్నాడు ఇక్కడికి వచ్చి. ఇందుకనే గొప్పగా వారానికి 5 గుడ్లు చిక్కీలు రకరకాల టేస్టీ వంటలు రాగి జావా నువ్వు పెట్టే పౌష్టికాహారం ఎక్కడైనా లోపం వస్తుందని తాను ఒక ఆలోచన చేసి జగనన్న గోరు ముద్ద పెడుతున్నాడే, మంచి టాయిలెట్స్, మంచి వాటర్, ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు వచ్చాయి అంటే ఈ సమాజానికి నిజమైన పెట్టుబడి ఎక్కడ పెట్టాలంటే పేదవాడు ఇంత విచ్చిస్తేనే అది పెట్టుబడి అని ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈ కార్యక్రమం జరుగుతుంది అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తాం. ఒకసారమ్మా ఒక ప్రభుత్వ పథకం వస్తే గొప్ప అనుకున్న రోజులు ఆనాడు. ఇవాళ పేదవాడి స్థిరత్వానికి అంటే ఆ పేదరికాన్ని అధిగమించాలంటే తాను ఎక్కడ అప్పులు పాలు కాకూడదు, ప్రతి ఇంటా ఉండాలని. కానీ ఆనాడు కొన్ని పాలకుల వల్ల కొంతమంది పాలకుల వల్ల మోసపోయాము. ఇక్కడ మహిళలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు 2014లో 14,000 కోట్ల అప్పులు ఉన్నటువంటి మహిళా సంఘాలు, ఆ సంఘాల అప్పులన్నీ తీరుస్తారన్నాడా లేదా?
తీర్చాలన్నాడా తీర్చాడా లేదు. మోసం చేయడానికి 10,000 లాస్ట్లో పసుపు కుంకుమ అన్నాడు. ఇవాళ 2014 నుంచి 19 వరకు అప్పులు ఎంత పెరిగిపోయాయంటే 14,000 కోట్లు ఇంకో 10,000 కోట్లు పెరిగాయి. 25,000 కోట్లు 25,000 కోట్లు 4 దఫాల్లో నీ ఖాతాలో వేస్తారని ఆసరా ఎక్కడా ఎక్కడా ఎవరిని అడగక్కర్లేకుండా నీ ఖాతాల్లో 4 దఫాలుగా నీ బాకీలు తీరుతున్నటువంటి జగన్ నిజమా? చెప్పిన మాట చేయలేటువంటి చంద్రబాబు నాయుడు అబద్ధం కాదా? ఒకసారి మీరే చెప్పాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను మనవి చేస్తాను. ఈ అమ్మ నిజమా కాదా? అది ఒకటి. ఆసరాలో నీ అప్పు తీర్చాడు, నీ అప్పు బాగుండా ఉండడానికి నీ పిల్లల చదువుకి అమ్మఒడి ఇచ్చాడు. నువ్వెక్కడైనా మళ్ళీ ఆ 2,500 కోసం అప్పుకెళ్తావేమో అని విద్యా దానికిచ్చాడు. నువ్వు పొద్దున్నే లేచి వంట చేసి ఇంటికి బడికి పంపితే ఆ ఇంటికి ఇంటి దగ్గర నుంచి వంట చేసినటువంటి తల్లికి కష్టం ఉంటుంది, ఇక్కడికి వస్తే భోజనం చల్లారిపోతుంది. కానీ ఆ బిడ్డకు వేడన్నం కోసం గోరుకు తెచ్చాడు, ఇక్కడ మినరల్ వాటర్ తాగే నీ పిల్లలు ఇంటి నీటి కంటే గొప్ప నీరు తాగడానికి అవసరమించాడు. దానితో పాటుగా నీ ఇంట్లో ఎవరైనా వృద్ధులుంటే 2,750 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఈ పెన్షన్ ఎలా వచ్చిందో తెలుసమ్మా? 2017లో 5 ఏళ్ల క్రితం జగన్ గారు ఇక్కడే ఉన్నారు మన నియోజకవర్గంలో. 2017లో పాదయాత్ర మొదలు పెట్టాడు, ముసలం ఎదురైంది పాదయాత్ర మొదటి రోజు చివరిలో. ఎలా ఎలా ఉన్నావు అన్నాడు. ఉన్నాను బాబు, పిల్లలు ఎంతమంది? ఒక్కడు. ఎక్కడున్నాడు? హైదరాబాదు. మరి నీకెలా? ఈ 1,000 రూపాయలు తప్ప నాకేమి లేదు లాయన అన్నాడు. అవా, నా ప్రభుత్వం వస్తే చెల్లించిపోయే తత్వం జగన్ గారు, నా ప్రభుత్వం వస్తే నీకు 2,000 పెన్షన్ చేస్తాను. ఒకవేళ మాస్ కార్డు ఉన్నాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు, 2,000 కనుక పెంచితే నీకు ఆ పెన్షన్ 3,000 వరకు చేస్తానన్నాడు. ఆయన ఏదైతే చెప్పాడు మాస్ కార్డ్ అంటే మాస్కమే. ఆయన చెప్పినటువంటి 14 నెలల తర్వాత జనవరిలో 2,000 చేసి ఫిబ్రవరిలో పంచాడు. పెంచాడు జనవరిలో, పంచాడు ఫిబ్రవరిలో, మార్చిలో ఎన్నికలు వచ్చాయి. కానీ నిజం జగన్ కదా? ఏప్రిల్ మాసంలో ఎన్నికలు అయిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2,250 రూపాయలు పెన్షన్ పెంపు మీద సంతకం పెట్టిన నిజాయితీపరుడైన నాయకులమ్మ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ 2,750 రూపాయలు పెన్షన్ వస్తా ఉంది. 2,750 రూపాయలు పెన్షన్, రేపు 3,000 కాబోతా ఉంది. ఎందుకని? ఈ బిడ్డ నీకెంత ముఖ్యమో నేను కనిపించిన బిడ్డ కూడా అంతే ముఖ్యం. ఈ బిడ్డ బాధ్యత ఎంత తీసుకున్నాడో ఆ బిడ్డ బాధ్యత కూడా అంతే తీసుకుంటున్నాడు. వృద్ధుడు బాధ్యత, బిడ్డ బాధ్యత తీసుకున్నటువంటి ఏకైక నీ కుటుంబ యజమాని కంటే గొప్పగా ఆలోచన చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఒకటి కాదు, రెండు కాదు, సుమారు ఇలా చెప్పుకుంటూ పోతే. సో దానికోసం ఈ గ్రామంలో కొన్ని కార్యక్రమాలు. అమ్మఒడి ఎలా వచ్చిందో చెప్పాను. ఆరోగ్యశ్రీ చూడండి అమ్మా, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రాకపోతే ఒక పేదవాడికి గుండె జబ్బుకి ఆపరేషన్ జరిగి ఉండేదా? ఈ గ్రామంలో ఎంతో మందికి ఇవాళ డబ్బున్న వాడికి జబ్బు చేస్తే అప్పులకు వెళ్ళాలో లేకపోతే బ్యాంకులోకి వెళ్ళాలి. కానీ ఈ జబ్బు చేస్తే ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక కార్డు ఇచ్చాడే, వరం ఇచ్చాడే అంటే ఎంత గొప్ప హృదయంతో ఆలోచించాడంటే రాజశేఖర రెడ్డి గారు. ఈ పేదవాడికి ప్రాణం పెద్దవాడి ప్రాణం ఒకటి. పెద్దవాడికి ఏదైనా గుండె ఆపరేషనో లేదా ఇంకొక ఆపరేషన్ అంటే పెద్ద ఆసుపత్రికి వెళ్తున్నాడు. వీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నాడంటే కారణం డబ్బు. ఆ డబ్బు ప్రభుత్వం ఇవ్వాలి కదా, ఇస్తే కదా వాడికి ఆ భద్రత వస్తుందని ఆలోచించాడు. కొన్ని వేల గుండెలు ఆగిపోకుండా కొట్టుకుని వాళ్ళు బ్రతుకుతున్నాయనంటే, మరలా వాళ్ళకి ప్రాణాలు పోశాడంటే, పునశ్చేమం ఇచ్చాడంటే, ఆ రోజు 2004లో రాజశేఖర రెడ్డి ఒక జబ్బు చేసినటువంటి కుటుంబం డబ్బు కోసం అప్పుకెళ్ళి పిల్లల్ని బాలేతనం పెట్టి చదువులు మానిపించి వాళ్ళకి జీవితాలు లేకుండా చేసేటువంటి పరిస్థితి నుంచి జబ్బు చేసినప్పుడు డబ్బు నిన్ను భయపెట్టలేదు. ఆయన 2,200 జబ్బుల్ని ఆరోగ్యశ్రీలో పెడితే 14-19లో ఈ చంద్రబాబు నాయుడు దాన్ని 1,000 జబ్బులకి తగ్గించేసి 1,700 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీకి బాకీలు పెడితే ఇవాళ 3,500 జబ్బులు ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చి కరోనా లాంటి విపత్తులో కూడా ఆరోగ్యశ్రీలోనే ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి ఆరోగ్యానికి ఒక భద్రత అయ్యారు, సంజీవిని లాగా మనల్ని ఆదుకున్నాడు అనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.
ఆలోచించండమ్మా, కరోనా వచ్చింది, ఈ ప్రభుత్వం తిందారు, 2 సంవత్సరాలు కరోనా ఉంది, ఆదాయం లేదు, కానీ నీకు చేరాల్సిన డబ్బు ఎక్కడైనా ఆగిందా? అమ్మఒడి ఆగిందా? ఆసరా ఆగిందా? ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి సేవలు ఆగాయా? నేను చూశాను కరోనా టైంలో నువ్వు పడేటువంటి భయం ఎంత ఉందో తెలుసు నాకు. మన ఆసుపత్రి కొన్ని వేల మందికి సర్వీస్ చేసింది. నేను ఆలోచించాను, నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీకు సేవకుడుగా ఉంటాను, ఇక్కడ నాయకులు వినట్లేదు, వాడ త్రిమూర్తులు గారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు నాయకులు, కానీ నేను నాయకుడు కాదు, మీకు సేవకుడిని, మీ ఇంటి బిడ్డలా పనిచేస్తానని. ఆ రోజు కరోనా వచ్చినప్పుడు ఆసుపత్రికి ఎవరైనా వచ్చి ఇంటికి వెళ్తే ఆ కరోనా ఎక్కడ అంటుకుంటుందని నా సొంత సొమ్ములతోటే భోజనాలు పెట్టేటువంటి ఒక కార్యక్రమం చేపట్టాను కదా, అదే నాని సేవగా భావించాననేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా ఉంది. ఆరోగ్యశ్రీ అటువంటిది, జబ్బు చేసినప్పుడు డబ్బు అక్కర్లేదు, పిల్లల్ని చదివించాలంటే డబ్బు అక్కర్లేదు, మూడోది పెళ్లిని చేస్తే పెళ్లి కానుకలు వస్తున్నాయి, నాలుగోది ఇల్లు లేవు, ఇళ్ల స్థలాలు లేవు. ఈ వెళ్ళవారు ఎంత కష్టపడ్డారో నేను అన్నాను ఇక్కడికి వచ్చిన మొదట్లోనే. ఒక్కొక్క ఇంట్లో 5-6 కాపురాలు పెళ్లి చేసుకున్నటువంటి ఆ కొత్త జంట కనీసం ఒక సంతోషమైనటువంటి జీవనం గడపలేనటువంటి పరిస్థితి. ఇవాళ ఆ కోరిక తీరింది. సుమారుగా ఇప్పుడే చెప్పారు, ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ సుమారు 6 కోట్ల రూపాయలమ్మా. ఇక్కడ ఎన్ని ఎన్ని స్థలాలు ఇచ్చామో తెలుసా? 6 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇళ్ల స్థలాలు, 600 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి. ఇక్కడ మీ పక్కన ఒక కాలనీ వచ్చేస్తుంది 2,500 ఇళ్లతోటి. ఇంకో ఊరే వచ్చేసింది వెళ్ళ, ఇంకో ఊరినే ఇంకో వెళ్ళ ఊరు 60 ఎకరాలు ఎక్వైర్ చేసి. నేను ఎంత అదృష్టవంతుడంటే 15,600 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడు నీవు దీవించి నీవు వరమిస్తే ఎన్నిక కాబట్టిన ఈ వేణుగోపాలకృష్ణ అనేటువంటి సేవకుడికి లభించిన వరమని సందర్భం గర్వంగా చెబుతాను. నేను నీ గిల్లు వచ్చినప్పుడు మొన్న ఆ కాలనీలోకి వెళ్ళినప్పుడు మా అక్కలు అందరూ వచ్చారు, మా ఇంటికి రండి మా ఇంటికి రండి అన్నారు. వాళ్ళకి ఇంటి వాళ్ళు అవుతుందంటే ఎంతకంటే తమ్ముడికి ఆనందమే ఉంటుంది కదా, మా చెల్లెలికి ఆనందం ఉంటుంది, మా చెల్లెళ్ళు అనుకుంటాం. ఇప్పుడు ఇవాళ ఈ గ్రామంలో కాపులు అధికంగా ఉన్నారు. కాపు నేస్తోనే ఒక ప్రోగ్రాం వచ్చింది, కాపు మహిళ కట్టుబాటుతో కూలికి వెళ్ళలేదు, ఇంటి దగ్గర లేచి కొడితే వస్తుంది రాదు, తాడు పేరుతే వస్తుంది రాదు. కానీ ఇవాళ అటువంటి మీళ్ళకి 15 మా బావలు ఎవరైనా మా బావలు సోకి అయిపోయి ఇంటికి వెళ్ళిపోతారు బయటికి మార్కెట్లోకి, మా బావలు డబ్బడితే మా చెల్లిని ఇసుకుంటాడు. అందుకే జగనన్న అనేటువంటి తమ్ముడు కాపు నేస్తోని ఒక గొప్ప కార్యక్రమం ఇచ్చి 75,000 రూపాయలు ప్రతి చెల్లి ఖాతాలో వేస్తున్నాడే, ఆలోచించండి. కొంతమంది జనసేన నాయకులు అంటే ప్రతి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు నేను ఓడిపోతానని, మోసగాడు కదా, రైతులను మోసగించాడు, ఇంటికి ఉద్యోగం ఉన్నాడు మోసగించాడు, మహిళలు మోసగించాడు, వృద్ధులు మోసగించాడు, మోసపోని వర్గం లేదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి కనీసం 10 సెంట్లు నేర్పడి ఇళ్ల స్థలం ఇవ్వాలన్న ఆలోచన లేనటువంటి చంద్రబాబు నాయుడు మోసగా నన్ను ఒప్పుకొని నేను గెలవలేనని మనబిడ్డ పాపం పవన్ కళ్యాణ్ మనల్ని ఏదో కాపులు వేయమని ఈ 2 జిల్లాల్లోనే కాపురం పెడతాడట. ఆలోచించే జగన్ మనవాడ, ఓ మోసగాడికి సహాయం చేసేటువంటి పవన్ మనవాడ, నిర్దేశించాల్సింది మీరే తల్లి. ఎవరు మనవాడు? జగనే మనవాడు కదా. జగన్ ఎవరు? జగన్ ఎవరు? అది ఇవాళ ఉన్నటువంటి కార్యక్రమంలో ఇవాళ అమ్మఒడి ఎలా మాట్లాడి చాలాసేపు మాట్లాడుకోవచ్చు. అమ్మ, ఈ ఊర్లో పెన్షన్లు ఎంత వస్తున్నాయంటే సుమారుగా 611 గ్రామం అంతా కలిసి 1,142 మందికి పెన్షన్లు వస్తున్నాయి. ఎంత అనుకుంటున్నారు? 7,93,27,000 7,93,27,000 పెన్షన్ వచ్చింది ఈ గ్రామంలో. వసతి దీవెన ద్వారా పిల్లలు 213 మందికి 27,26,000 వచ్చింది. విద్యా దీవెన ద్వారా 83,11,670 వచ్చింది. ఇన్పుట్ సబ్సిడీ రైతుల కోసం 73,07,000 వచ్చింది. మహిళలకు 0 వడ్డీ 24,00,000 వచ్చింది. సుమారుగా ఉచిత పంటల బీమాకి, ఆ రోజు ఉచిత పంటల బీమా అంటే అమ్మ 432,37,73,000 వచ్చింది. కారణం ఆ రోజు నేను కానీ నా కొడుకు కానీ రోజు చేయాలంట తిరిగాం, అధికారులను అప్రమత్తపరిచాం, రైతుకి నష్టం రావడానికి వీల్లేదని చెప్పాం. ఆ రైతు పంటల బీమా కార్యక్రమం 432,37,00,000 రైతులు మోసగించాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు. కానీ రైతు భరోసా ద్వారా 4,13,92,000 రైతుల ఖాతాల్లో డబ్బులు వేసినటువంటి పరిస్థితి ఉంది.
అలాగే చేయూత అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉంటే 18750 చెప్పిన 1,11,93,750 రూపాయలు ఉంటే కార్పు నేస్తం ద్వారా 1,58,55,000 అమ్మా ఎంత మీ ఖాతాలోకి వచ్చిందంటే కార్పు నేస్తం 1,58,55,000 వచ్చింది 421 మంది మా చెల్లెమ్మలకు వాహన మిత్ర ద్వారా 11,40,000 వచ్చింది సున్నా వడ్డీ ద్వారా 13,63,000 వచ్చింది నేతన్న నేస్తం ద్వారా కొంతమంది ఉన్నారు 33,36,000 వచ్చింది అగ్రిగోల్డ్ బాధ్యతలు ఉన్నారు వాళ్ళకు కూడా డబ్బులు వచ్చాయి ఇక్కడ 2,90,000 వచ్చింది ఆశా డోక్రాపులు ఉన్నాయి కదమ్మా 2,46,74,761 రూపాయలు డోక్రాపులు ఎంత వచ్చినాయి అమ్మా 4 దఫాలుగా 2,46,74,74,000 రూపాయలు దాంతో వచ్చింది తోడైనటువంటిది మెషిన్ కొట్టుకున్న ఇంకో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటే అది ఒక 8 లక్షలు వచ్చింది దానితో పాటు అమ్మఒడి ద్వారా సుమారు 659 మంది పిల్లలకి 2,57,19,000 వచ్చింది ఈ కార్యక్రమం చూడండి ఎంత గొప్పవాళ్ళు మీరు అందరం కరోనా సమయంలో వచ్చినటువంటి ఆర్థిక సహాయం ఉంది ఒక 22 లక్షలు తర్వాత పేదలందరికీ ఇల్లు మంజూరు చేస్తే 2,34,00,000 వచ్చింది అలాగే ఇళ్ల స్థలాలకు 5,72,40,000 వచ్చింది ఇవన్నీ కలిసమ్మా మీ తమ్ముడు లేదా మీ అన్న 2018లో ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు అమ్మా నాయకులకు లోటు లేదు సేవకు అవకాశం ఇవ్వమన్నారు మీరు ఇచ్చారు ఆ సేవ భాగ్యంగా భావించి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు సేవ చేయాలనేటువంటిది స్వచ్ఛ రామచంద్రపురాన్ని సాధించాలి స్వేచ్ఛ రామచంద్రపురాన్ని సాధించాలి సేవా రామచంద్రపురాన్ని సాధించాలి స్నేహ రామచంద్రపురాన్ని సాధించాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నప్పుడు మీ అన్న మీ తమ్ముడికి లభించినటువంటి ఒక గొప్ప వరం ఏంటంటే మొత్తానికి 35 కోట్ల రూపాయలు ఈ 4 ఏళ్లలో ఈ గ్రామంలో వివిధ రూపాల్లో ఖర్చు చేశాం అభివృద్ధి అని మాట్లాడుతున్న ప్రతిపక్షాన్ని మీరు అడగండి అభివృద్ధి అంటే నువ్వు అప్పు కాకుండా ఉండటమే అంతే కదా నీ అభివృద్ధి అంటే నువ్వు అభివృద్ధి చెందాలని తప్పించాడు జగనన్న తాను అభివృద్ధి చెందాలని తప్పిస్తున్నాడు ఎవరైతే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ నీవు అప్పు పాలు కాకూడదు నీ ఇంటికి సరైన సమయంలో నీ అవసరానికి సరిపడినటువంటి డబ్బు పంపాలని ఆలోచించాడు జగనన్న అందుకే 35 కోట్ల రూపాయలు ఈ గ్రామంలో మీకు 1,000 రూపాయలు అయినటువంటి ఈ కార్యక్రమాల ద్వారా అందజేసినటువంటి జగనన్న మనవాడనేటువంటిది మర్చిపోవద్దు ఎవరు వస్తారు పిల్లలు మరి ఇంకా సైట్ వ్యాల్యూతో కలిపితే 50 కోట్లు ఉంటుంది మొత్తం అంతా కలిసి 50 కోట్ల రూపాయలు మీరు అప్పులు పాలు కాకుండా మీ కుటుంబాలు బాగోవాలని మీ పిల్లలు గొప్పగా ఎదగాలని మీరు ఎలా ఆలోచిస్తున్నారు అలాగా అంతకంటే ఎక్కువగా ఆలోచించే మీ అన్న మీ తమ్ముడు జగన్మోహన్ రెడ్డి అని ఒకటే మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నాను మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందనుకోండి నన్ను దించుకోండి జగనన్న మాత్రం ఏమనకండి తప్పు నాది ఉండవచ్చు జగనన్నది లేదు ఎందుకంటే నువ్వెక్కడా చేయి చాయకుండా ఏ లంచం లేకుండా ఈ కార్యక్రమాలను అమలు చేసేటువంటి జగనన్న ఇది చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతూ మీ అందరికీ ఒకటే కోరుతా ఉన్నానమ్మా మీకేదైనా అవసరం వచ్చినప్పుడు నా ఫోన్ నెంబర్ మీ సెక్రటేరియట్లో ఉంచుతాను మీకేదైనా అవసరం వచ్చినప్పుడు నా ఫోన్ నెంబరు మా అబ్బాయి ఫోన్ నెంబరు మీ సెక్రటేరియట్లో ఉంటుంది ఎన్ని చేతులండి ఈ మధ్యలో చూశాను మీరు ఏదైనా పని వచ్చి ఆ గ్రామంలో ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి నేను నచ్చకపోతే నీ పనికి నేను అందుబాటులో లేకపోవచ్చు ఆ రకంగా నాకు బాధ మిగులుతుంది నీ పని నేరుగా చేయడం కోసం నేను నా కుటుంబం ఎప్పుడు 24/7 సిద్ధంగా ఉంటుందని సెక్రటేరియట్లో నా ఫోన్ నెంబరు మీ ఇళ్లలో ఉంచాలని అర్ధరాత్రి అపరాత్రి మీకు ఆపదొస్తే నీంటి బిడ్డగా నీకు సేవ చేస్తానని ఆ సేవలు మీరు ఉపయోగించుకోమని సందర్భంగా అంతే కదా ఎవరి దగ్గరికి వెళ్ళారని కాడికి కోపం వస్తుంది నేనంటే పడకపోవచ్చు లేదా నా కాడంటే పడకపోవచ్చు కానీ నీకు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మొన్ననే పాపం దురదృష్టకర సంఘటన మన గ్రామంలో జరిగింది హైదరాబాద్ నుంచి తిరిగి వస్తూ 3 పిల్లలు ఆటో యాక్సిడెంట్ అయింది జగనన్న దగ్గరికి వెళ్ళారు అన్న వారు మా పార్టీయా పక్క పార్టీయా మా కులం అది కాదు ఈ గ్రామంలో 3 పిల్లలకి నష్టం జరిగిందంటే ఒక్కొక్కరికి 3,50,000 రూపాయలు చెప్పిన మంజూరు చేశాడు కష్టం వస్తే ఆదుకోవడానికి ఒకే ఒకటి ఉందమ్మా ఇళ్ల స్థలాల సమస్య తీరిపోయింది మీకు రెండవది దీన్ని శుభ్రంగా ఉంచడానికి సూర్యబాబు కొంచెం కష్టపడుతున్నాడు మూడవది మీకు నేను చేయాల్సింది మంచినీరు ఇవ్వాలి
మున్సిపల్ వాటర్ ఉందో ఆ వాటర్ మీకు ఇవ్వడానికి మీకు పర్మిషన్ లేకపోయినా నేను ముఖ్యమంత్రి గారిని ఒప్పించి వెల్ల గ్రామానికి మంచినీరు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని చక్కగా ఈ సదుపాయాలు మీరు వినియోగించుకోమని మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తూ సెలవు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ ని ఫాలో అవ్వండి.